ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. గత 60 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి 4 ఏళ్లలో చేశామన్నారు. మర్కూక్ మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గజ్వల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. మర్కూక్ మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాములపర్తి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి ప్రచారాన్ని షురూ చేశారు. ఆయన వెంట కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్ రెడ్డి, భూమిరెడ్డి, భూపతిరెడ్డిలు ఉన్నారు. 4.5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ కు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకొస్తారని, తరువాత మర్చిపోతారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. దేశంలో ఏ పార్టీ అమలు చేయని పథకాలను టీఆర్ఎస్ అమలు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చాలా ఇబ్బంది పెట్టి అందుకే మనం తెలంగాణ తెచ్చుకోవాలని చెప్పి ఇక్కడ సమావేశం చెప్పినప్పుడు మీరందరూ కూడా ఆశీర్వదించారు, దీవించారు. ముఖ్యమంత్రిగా ఉన్న వారిని 25,000 మెజారిటీతో మీరు గెలిపించేందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి నిజంగా ఈ గ్రామాల కొట్టి నీళ్లు మోతుంటే యాడికెళ్ళి వస్తున్నాయి అంటే పావులపర్తి చెల్లకెళ్ళి వస్తున్నాయని చెప్తారు. మీ అందరూ కూడా అదృష్టవంతులు. నిజంగా మన గజ్వేల్ నియోజకవర్గం మీ అందరూ కూడా టీఆర్ మన ఎమ్మెల్యే మనం నిన్నగానే చాబీపేటకి అన్నం పోతుంది. మనం అన్ని పనులు అయితే అన్ని ఎర్రవాళ్ళ కంటే ఇంకా అదృష్టంగా అయితే ఏడాదికి 3 పంటలు పడుతుంది. దయచేసి మీ అందరు కూడా కారు గుర్తుకేంటే మన ఓటరాలు కారు గుర్తుకే. నియోజకవర్గం ఉంటారా? ఒక్కసారి వచ్చి మా దగ్గర నిలబడండి, ఒక్కసారి వచ్చి మా జిల్లాకు రండి, మా నియోజకవర్గం నిలబడండి. యునానిమస్ గా మీలను ఎమ్మెల్యే గెలిపిస్తాం, ముఖ్యమంత్రిని చేస్తాము, మా ప్రాంతం కూడా మీ ప్రాంతంలోకి అభివృద్ధి చేయాలని చెప్పి చాలా మంది చాలా జిల్లాల నుంచి మరి ఎన్నో మరి సారుకు ఎన్నో రిక్వెస్ట్లు వస్తున్నాయి. అయినా కానీ మరి లేదు, నేను ఖచ్చితంగా గజ్వేల్ని నిలబడతా. గజ్వేల్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ఇప్పటి వరకు వేసింది 10%, ఇంకా 90% గజ్వేల్ని ఇంకా అభివృద్ధి చెందాలి. మరి ఇంకా కాల్వలు ఉన్నాయి, మా ప్రాజెక్టులు ఉన్నాయి, మా మల్లన్న సాగర్ ఉన్నది, మా కొండపోచం ఉన్నది. మరి అదే కాళేశ్వరం నుంచి రావాల్సిన నీళ్లు తీసుకురావాలి. మరి మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజల మరి కాళ్ళు కడిగి నేను ఈ రోజు వాళ్ళకందరికీ ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చిన తర్వాతనే అక్కడి నుంచి వదులుతా, అక్కడి నుంచి పోతాను, అప్పటి వరకు నేను పోను అని చెప్పి మళ్ళీ రెండోసారి ఈ రోజు ముఖ్యమంత్రి మరి మన నియోజకవర్గం వచ్చి మరి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే నిలబడడం కూడా మరి మనందరి అదృష్టం.